బ్రేకింగ్ న్యూస్. సినిమా ట్విస్ట్లను తలపించేలా లావణ్య హీరో రాజ్ తరుణ్ వివాదం నడుస్తుంది. రోజు ట్విస్ట్ తో ఈ కేసు హాట్ టాపిక్ గా మారుతోంది. నిన్న లావణ్య స్టేట్మెంట్ ను నాసింగ్ పోలీసులు రికార్డ్ చేశారు. లావణ్య నుంచి వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు నాసింగ్ పోలీసులకు ఇచ్చారని లావణ్య తెలిపారు. సెటిల్మెంట్ చేసుకోవాలంటూ 2 నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే మళ్లీ సోమవారం స్టేషన్ కు పిలుస్తామని పోలీసులు తనకు చెప్పారని లావణ్య అన్నారు. ఇక రాజ్ తరుణ్ కు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత పోలీసులు విచారణకు పిలువనున్నారు. మాల్వీపై లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి కేసులు మాల్వీకి కొత్తం కాదని ఆరోపించారు. గతంలో కూడా ఓ అబ్బాయికి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. అయితే ఇలాంటి వారికి తాను భయపడ్డని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా అని చెప్పారు. అంటే అక్రమ సంబంధం కాదండి, అది పెళ్లి చేసుకోవాలని అనుకుంది, లైఫ్ మరి సెటిల్ చేసుకోవాలనుకుందో లేకపోతే ఏమనుకుందో ఇంకా ఆవిడకి తెలియాలండి. అండ్ ఆవిడ ఆవిడ లైఫ్ అయిపోయిందండి. చాలా చిన్న వయసులో ఆవిడ చాలా సీన్స్ చేసేసింది. ఒక అబ్బాయి పైన ఇల్లీగల్ కేసు అలాగే పెట్టి, అంటే తప్పుడు కేసు పెట్టి 4.5 సంవత్సరాలు ఆ అబ్బాయిని జైల్లో ఉంచింది. ఆ అమ్మాయి ఈగో అండ్ మొండితనం ఎంత హైకి వెళ్తుందంటే, మరి ఎందుకు ఆ కేసు తీసుకోవట్లేదు నువ్వు వెనక్కి అంటే, ఆ కేసు నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పుడు దాన్ని లేదా నీ అబద్ధం చెప్పానని ప్రూవ్ అయిపోద్ది కదా అన్న ఒక దాంట్లోని 4.5 సంవత్సరాల్లో ఒక అబ్బాయిని ఇంకా హింసిస్తూ ఒక కుటుంబానికి దూరం చేసింది. ఇక ఈ వివాదంలోకి లావణ్య తండ్రి కూడా ఎంటర్ అయ్యారు. 14 ఏళ్లు సహజీవనం చేసిన రాజ్ తరుణ్ తన కుమార్తెకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. మాల్వి కారణంగానే రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదాలు పెరిగి విడిపోయే వరకు వెళ్ళాయని ఆరోపించారు ఆయన. ఏ లెక్క ప్రకారం వద్దంటాడండి, 14 సంవత్సరాలు సహజీవనం చేసి ఎంత చేసి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయి ఇప్పుడు నాకు వద్దంటే ఒక ఆవును ఒక ఎద్దుని ఇన్ని రోజులు వాడుకొని బయట కటికోళ్ళు కమ్మినట్టు ఏ లెక్క ప్రకారం తను నాకు వద్దని అంటాడండి తన భార్యని? ఇన్ని 14 సంవత్సరాలు సహజీవనం చేసి ఇది ఎంతమందికి సమంజసం అండి? సహజీవనం అంటే 14 సంవత్సరాలు కలిసి ఉన్నారండి, మేలు భార్యాభర్తలుగా కలిసి ఉన్నారు. గచ్చిబౌలిలో ఎల్లంప టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారండి ఎవరికి తెలియకుండా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, అయితే రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి ఈ ముగ్గురికి సంబంధించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించి ఇప్పటికే లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సీరియల్ ఎపిసోడ్ లాగా రోజుకొక ఎపిసోడ్ లావణ్య కేసులో బయటపడుతూ వస్తుంది. నిన్న అర్ధరాత్రి, మొన్న శుక్రవారం అర్ధరాత్రి కూడా ఆమె ఆత్మహత్య యత్న డ్రామా కూడా చేసింది. పోలీసులు ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, ఇలా చేయకూడదు అని చెప్పేసి ఆమెకి నచ్చి చెప్పి నిన్న పోలీస్ స్టేషన్కి పిలిచి ఆమెకు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో లావణ్య తాను చాలా ఆరోపణలు చేస్తుంది. మొదట దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవీ కూడా లేకుండా మేము కలిసింది నిజమే కానీ తప్పుడు ఆరోపణలు చేస్తూ నాపై కేసు పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి కూడా అటు రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు లావణ్య దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఫోటోలు, వీడియోలు, ఫోన్ కాల్స్ ఇవన్నిటిని పోలీసులకి ఇచ్చాను. నా స్టేట్మెంట్ను కూడా రాతపూర్వకంగా రికార్డ్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ కి విచారణకు పిలిస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నిన్న లావణ్య మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు, కంటిన్యూగా నేను పోరాటం చేస్తూనే ఉంటాను, నాకు రాజ్ తరుణ్ కావాలి, అతనితోనే నేను పెళ్లి చేసుకున్నాను, అతనితోనే ఉంటాను, మధ్యలో మాలవి వచ్చింది కాబట్టి ఆమెని తప్పించి ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు లావణ్య ఆరోపిస్తుంది. కానీ రాజ్ తరుణ్ మేము కలిసింది వాస్తవమే కానీ మేము పెళ్లి చేసుకోమని చెప్పేసి ఆమెకు మొదట చెప్పాను, మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నాము, ఆ రిలేషన్ తోని ఆమె వేరొకరితోని రిలేషన్ పెట్టుకోవడంతోనే నేను ఆమెకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి రాజ్ తరుణ్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మళ్ళీ రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. 3 సెక్షన్ల కింద లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి ఇప్పుడు రాజ్ తరుణ్ ని విచారించబోతున్నారు. ఆమె ఇచ్చిన ఆధారాలన్నిటిని కూడా ఆయన ముందు ఉంచి విచారించి ఒకవేళ విచారణకు సహకరించకుంటే అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా థ్యాంక్ యూ సురేష్.